రాజకీయ పార్టీలతో సరదాగా జాలి, నేతలతో కామెడీ చేస్తున్న ఆలీ. నిత్యం కామెడీ చేస్తూ ఎదుటి వాళ్లను నవ్వించే ప్రముఖ హాస్యనటుడు ఆలీ ప్రస్తుతం కామెడీ చేయకుండానే నవ్వు తెప్పిస్తున్నారు. తాను సీరియస్గా వేస్తున్న రాజకీయ అడుగులు హాస్యాన్ని పండిస్తున్నాయి. రాజకీయాల్లో ఆలీ ప్రవర్తన 3 హాస్య సన్నివేశాలు, 6 సంప్రదింపులు అన్నట్లు తయారైంది. రాజకీయాల్లోకి రావాలని ఉబలాట పడుతున్న ఆలీకి దాని ఎంట్రీ, ఏ పార్టీ అయితే ప్రయాణం సాఫీగా సాగుతుందో ఎంపిక చేసుకోవడంలో గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. సీరియస్గా ఏదో ఒక పార్టీ కండువా కప్పుకొని పని ప్రారంభించాల్సిన ఆలీ పూటకో పార్టీ అధినేతలను కలుస్తూ నాన్ సీరియస్ పొలిటీషియన్గా ముద్ర వేసుకుంటున్నాడు. దీంతో రాజకీయాల్లో సరదాగా జాలి చేస్తున్న ఆలీ అంటూ ప్రజలు కామెడీగా చర్చించుకుంటున్నారు. ప్రముఖ హాస్యనటుడు ఆలీ రాజకీయ ప్రయాణం ఏ పార్టీ నుంచి ఉంటుందో, ఇప్పుడు గోళి ఏ నేతలకు వేస్తున్నాడో అనే అంశం ఉత్కంఠను రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆలీ వ్యవహార శైలిపైనే చర్చ సాగుతోంది. 3 ప్రధాన పార్టీల అధినేతలను వేరువేరుగా కలవడం ప్రాధాన్యతాంశంగా మారింది. ఈ మధ్య ఆలీ వైకాపా అధినేత జగన్ను కలిసిన విషయం తెలిసిందే. ఆయన వైసీపీలో చేరుతున్నట్లు విస్తృతంగా ప్రచారం సాగింది. జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 9 ఆయన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వైసీపీ కండువా కప్పుకుంటున్నట్లు రకరకాల కథనాలు వస్తున్నాయి. అయితే అనూహ్యంగా ఆయన అమరావతిలో ప్రత్యక్షమయ్యారు. ఆదివారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. సినీ నిర్మాత అశ్వినీదత్తో కలిసి ఆలీ చంద్రబాబును కలవడంతో ఆయన మనసు మార్చుకుని టీడీపీలోకి వెళుతున్నారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే మళ్లీ మధ్యాహ్నానికి అనూహ్యంగా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. విజయవాడలోని పవన్ ఇంటికి వెళ్లి గంటసేపు తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ ఆలీని జనసేనలోకి ఆహ్వానించినట్లు సమాచారం. అయితే పార్టీలో చేరిక విషయమై త్వరలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఆలీ చెప్పినట్లు తెలుస్తోంది. సినీ రంగంలో హాస్య నటుడైన ఆలీ వాస్తవానికి టీడీపీకి, ఇటు పవన్కు చాలా సన్నిహితంగా ఉంటారు. అనూహ్యంగా ఆయన జగన్ దగ్గరికి వెళ్లడంతో ఆయన వైసీపీలోకి వస్తున్నట్లు ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే మాత్రం ఆలీ చివరకు పవన్తోనే కలిసి నడిచే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఆలీ ఇలా వరుసగా అన్ని రాజకీయ పార్టీల నేతలను కలవడం వెనుక ఏమైనా మతలబు ఉందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. స్వతహాగా హాస్యాన్ని పండించే ఆలీ జనంలో తన గురించి చర్చ జరిగేందుకు ఏమైనా రాజకీయ కామెడీ చేస్తున్నారా అనే అంశంపై అటు రాజకీయ రంగంలో ఇటు సినీ పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.